హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్నది రాగి జావ. టేస్టీగా చేసుకుంటాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఇదండి. రాగి పిండి, నేను చోలు బాగా కడిగి ఎండబెట్టి 1 కేజీ వేసలుగా ఆడించి ఉంచుకుంటాను. ఇది చిరుధాన్యాలు కదా, మనం అప్పుడప్పుడు వారంలో 2-3 రోజులైనా ఇలా రాగి జావ చేసుకుంటూ ఆడడం వల్ల పిల్లలకు కూడా బలవర్ధకంగా ఉంటుంది. పెద్దవాళ్ళకి ఈ షుగరు బీపీ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీనికి కావలసిన పదార్థాలు ఇవ్వండి. రాగి పిండి, కొంచెం అల్లం తురుము, కొత్తిమీర, నిమ్మకాయ, మజ్జిగ కొంచెం తీసుకోండి. ఇప్పుడు మనం తయారు చేయ విధానం. ఇందులోంచి 1/2 కప్ వేసుకోండి. ఇలాగా 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే 2 టేబుల్ స్పూన్లు ఇది. దీంట్లో మనం ఇప్పుడు మనం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. బాగా చల్లటి నీళ్ళు వేయాలి. ఇలాగా వాటర్ వేసి బాగా ఒక ఉండలు లేకుండా ఇలాగా కలుపుకుందాం. 1-2 టేబుల్ స్పూన్ల పిండికి 3 గ్లాసులు వాటర్ ఇలాగ ఫుల్గా మరిగేటట్టు మరిగించుకోండి. ఇలాగా దీంట్లో మనం టేస్ట్కి కొంచెం సాల్ట్ వేసుకుందాం. మరుగుతున్నాయి కదా, దీని టేస్ట్కి 1/2 టీ స్పూను సాల్ట్ వేయండి. ఇప్పుడు మనం ఇలాగా కలిపించుకున్నాం కదా, ఇలా ఉండలు లేకుండా ఇలా చక్కగా కలిపించుకోండి. దీన్ని మనం ఇందులో వేసి ఇలా కలుపుతూ ఉండాలి. వాటర్ మనం చూసుకోవాలి. కొంతమందికి చక్కగా ఇష్టం, కొంతమంది పలచగా తాగుతారు. దాన్ని బట్టి మనం వేడి నీళ్ళు కొంచెం పక్కన ఉంచుకుంటే ఇలా వేసుకోవచ్చు. మంట మనం మీడియంలో పెట్టుకోవాలి. అప్పుడే బాగా కొత్త కొత్తగా ఉడకాలి. కొంచెం ఇలాగా మనకి బాయిల్స్ వచ్చినట్టు ఉడుకుతూ ఉంటే బాగుంటుంది. దీంట్లో రాగి జావ కదా, ఇందులో రాగి చిరుధాన్యాలు. దీనికి పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. కాల్షియము అన్నిటికంటే ఎక్కువగా అధికంగా ఉంటుంది. కాల్షియం వల్ల ఎముకల బలం ఇవన్నీ వస్తాయి కదా, మంచిది అబ్జర్వ్ అవుతాయి. దీంతో మనకి నిమ్మకాయ మజ్జిగకాయ వేస్తాం కాబట్టి సి విటమిన్ అది. ఆ సి విటమిన్ వల్ల మనకు కాల్షియము, ఇందులో ఐరన్ కూడా ఉంటుంది. పీచు పదార్థం ఉండడం వల్ల జీర్ణక్రియ అది సాఫీగా అవుతుంది. దానివల్ల మనకి బాడీకి లైట్గా ఉంటుంది. మళ్ళీ మనం ఫుల్గా ఉంటుంది కడుపులోని. ఇది తాగడం వల్ల కడుపు నిండినట్టుగా ఉంటుంది. వెయిట్ లాస్ కావాలన్న వాళ్ళకైనా బాగుంటుంది. చిన్నపిల్లలకి ఇది పెట్టడం వల్ల మంచి బలవర్ధకమైన ఆహారం వాళ్ళకి. అందువల్ల వాళ్ళు కొంచెం బ్లాక్గా ఉందని తినరు కదా, దానికోసం మనం మజ్జిగ వేసామనుకోండి, వైట్గా ఉంటుంది, బాగుంటుంది. అలాగే తాగడం కానీ పలచగా కావాలంటే తాగినట్టు కలుపుకుంటాం. లేదు స్పూన్తో తింటారంటే మనం పెరిగేసి ఉన్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఇది చూసారా, 2 మనకంతా కలిపి ఇది మనకి 7 మినిట్స్లో తయారైపోతుంది. నీళ్ళు మరగడమే లేటు. ఇది 4 మినిట్స్లో మనకు ఉడికిపోతుంది. చూసారా, ఇలా బాయిల్ లాగా ఇలా రావాలి, బబుల్స్ లాగా ఇలా బాయిల్ అవ్వాలన్నమాట. ఇది రాగి జావ, చాలా టేస్ట్గా ఉంటుంది. మనం కొంచెం ఇలాగా అన్నీ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ యాడ్ అవుతుంది, తాగాలనిపిస్తుంది. రోజు ఎవరు తాగరు కాబట్టి కొన్ని రోజు తాగలేని ఇది ఉండేటప్పుడు వారంకి 1-3 డేస్ అయినా ఇలా తాగితే వెరైటీ ఉంటుంది, మనకి హెల్త్కి కూడా బాగుంటుంది. ఇది మనకి రాగి జావ చూసారా రెడీ అయింది, ఉడికిపోయినట్టే. ఇలాగే మనం దించుకోవాలి. చల్లారాక కొంచెం టైట్గా అవుద్ది, మళ్ళీ చక్కగా అయిపోద్ది. కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు, వేడి నీళ్ళు పక్కన పెట్టుకుంటే. మనం వేసే పిండి బట్టి చూసుకొని మనకి ఎంత పలచక కావాలో చూసుకోవాలి. ఇప్పుడు రాగి జావ రెడీ అయింది కదా, ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. పొయ్యి ఆఫ్ చేద్దాం. ఇప్పుడు మనం రాగి జావని సర్వ్ చేసుకోవడం చూపిస్తాను. ఇవ్వండి, కొంచెం చల్లారిన తర్వాత ఇలాగా గ్లాసులో వేసుకొని, గ్లాసులో కావాలంటే గ్లాసులోని ఇప్పుడు దీంట్లో మనం మజ్జిగ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మజ్జిగ ఇలా తిప్పి ఇలా కలపండి. పలచగా ఇలా ఉంటే తాగుతారు పిల్లలు. ఇలా వైట్గా ఉంటుంది కదా, చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. సాల్ట్ ఆల్రెడీ వేసాం కదా, మరొకసారి మజ్జిగ వేసాం కాబట్టి మనం సాల్ట్ టేస్ట్ చూసుకోండి. ఇందులోనే ఇప్పుడు ఇది మజ్జిగ వేసాం కదా, ఇంకా మనం ఇందులో లెమన్ కూడా వేయక్కర్లేదు, ఆల్రెడీ మజ్జిగలో కూడా పులుపు ఉంటుంది. ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఇవ్వండి లెమన్.
నిమ్మరసం వేయండి, చాలా బాగుంటుంది. అల్లము ఇలాగా తురుముకోండి, ఇదిగోండి అల్లం తురుము. కొంచెం కొత్తిమీర వేసి ఇలాగా ఇలా కలుపుకుంటే బాగుంటుంది. ఇంకొంచెం వేద్దాం. ఇది పెద్దవాళ్ళు చాలా ఇష్టపడతారు. అల్లం మంచి మనం తాగుతూ ఉంటే అల్లం తగులుతూ ఉంటుంది పంటికి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా చేసుకొని ఇవ్వండి. ఎందుకు తాగరండి, అందరూ తాగుతారు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. ఇలా కొంచెం కొత్తిమీర వేయండి, దీనివల్ల జీర్ణశక్తి అవి పెరుగుతాయి పిల్లలకి, బాగుంటుంది. ఇది మనకి వెరైటీగా టేస్టీగా రాగి జావ రెడీ అయింది. మీరు చేసి టేస్ట్ చేయండి, చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.